నందమూరి బాలకృష్ణ నవంబర్ నాచారంలో గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో జోరుగా రెండు రోజుల పాటు పర్యటన జరిపారు అలానే వివిధ హోదాల్లో ఉన్నటువంటి మంత్రుల్ని ప్రజాప్రతినిధుల్ని కూటమి పెద్దల్ని కలిశారు దీనివల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటి అలానే ఇమ్మీడియట్ గా పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత కేంద్ర ప్రభుత్వ శాఖలు స్పందిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం అంత పాటు చంద్రు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం కూడా వెళ్ళారు కానీ వన్ డేలో టూర్ కంప్లీట్ అయిపోవడం అలానే కూటమి మీటింగ్స్కి మాత్రమే అటెండ్ అవ్వడం ఈసారి ప్యూర్లీ అఫీషియల్ టూర్ అన్నట్టుగా ఒక రెండు రోజుల ప్రణాళిక ప్రకారం అందరినీ కలిశారు వచ్చారు రిజల్ట్ ఏంటి అంటే కొన్ని కొన్ని ఆల్రెడీ శాఖల నుంచి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ ఏ విధంగా డెఫినెట్గా అండి అంటే ఆయన ఈ పర్యటన నూటికి నూరు శాతం సక్సెస్ అయినట్టే వీరన్నట్టు ఎప్పుడు లేని విధంగా మూడు రోజులు పెట్టుకున్నట్టు పర్యటన మొదటి రోజు ఓం బిర్లా వాళ్ళ రిసెప్షన్ రిసెప్షన్కి హాజరవటం ఆ తర్వాత వెనువెంటనే ఒకవైపు రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలు ఒక జరుగుతూనే ఉన్నాయి పార్లమెంట్లో అదే సమయంలో అయినా కానీ ఆయనకి ఏడుగురు మంత్రులు ఒకే రోజు కలిశారంటే మావోలిష్యం కాదు ఆరుగురు మంత్రుల్లో ఆ రోజు కలవటం పత్తి శాఖకి కూడా చాలా కీలకమైంది ఏంటంటే నిర్మలా సీతారామన్ కలిస్తే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన నిధుల గురించి మాట్లాడటం లేకపోతే పంచాయతీరాజ్ కావాల్సి ఉంటే పంచాయతీరాజ్ సంబంధించిన తర్వాత టూరిజం కావాలంటే టూరిజం ఏడు ప్రాజెక్టుల ప్రపోజలు తర్వాత జలశక్తి కావాలంటే పోలవరం పూర్తి చేయడానికి ఇట మల్టిపుల్ దీంతో పాటు ప్రధానంగా రెండు రోజు ఆ రోజు సాయంత్రానికి ఉపరాష్ట్రపతి విందు సమావేశం ఇవన్నీ కూడా ఎట్లుందంటే ఒక తెలుగు రాష్ట్రాలకి దక్షిణ భారతదేశాల నుంచి నమజైన పార్టీలకి సరైన గౌరవం లభించిందంటే చాలా రోజుల తర్వాత మీరు సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు కొంత రెస్పెక్ట్ ఉండే ఉండేది ఈ మధ్య కనబడలేదు అనే అభిప్రాయం ఎప్పుడైతే డోర్లు వేసి ఎంపీల మీద పేపర్స్ స్ప్రే అన్ని జరిగిన తర్వాత తెలుగు వాళ్ళంటే చాలా చులకనగా ఉండేది ఇప్పుడు ఫస్ట్ టైం ఇది మనకు కనబడిందండి యశవ్ గారు మీరు కూడా చూసుంటారు కాబట్టి ఆ ప్రాధాన్యత క్రమం ఏందనేది మనం చూసాం పెద్ద భారీ ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది గ్రామీణ తాగునీటి సరఫరాకి సంబంధించి అయిపోయినాయి అవన్నీ అవునండి అది కూడా అది కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఫస్ట్ రోజు అయిపోయిన తర్వాత రెండో రోజు మార్నింగే భూపేంద్రు గారితో మాట్లాడిన తర్వాత మోడీ గారిని కలవటం జలశక్తి మిషన్ అనేది మనం చూసాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా నిధులు దానికి కేటాయించలేదు నిరుపయోగం అయిపోయినాయి దాన్ని ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆ మిషన్ ఇది పట్టించుకోలేదు ఇప్పుడు ఈయన గ్రామీణ నీటి అనేది ఈ చేతిలో ఉంది కాబట్టి ఐదు శాఖల్లో అది చాలా కీలకమైంది కాబట్టి ప్రతి ఇంటికి కుళాయి అనేది మంచినీరు ఇవ్వటం అనేది ప్రభుత్వం కూటమి పెట్టుకుంది దాదిశగా దిశగా మోదీ గారి నుంచి క్లారిటీ వచ్చేసింది కాబట్టి ఏదైతే రెండు రోజుల్లో ఒక బాధ్యత అంటే ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రి నిర్వహించాల్సిన బాధ్యత తనే ముఖ్యమంత్రిగా అంటే ఉప ముఖ్యమంత్రి అయినా ఆ బాధ్యత అంతా రెండు రోజులు తీసుకున్నట్టు కనపడింది హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతమైనట్టే ఎందుకంటే వెనువెంటనే ఏడు ప్రాజెక్ట్స్ టూరిజం టూరిజం ఫండ్స్ కూడా అంటే దానికోసం అఖండ గోదావరి తర్వాత గండికోట ప్రాజెక్ట్ కి నూట డెబ్బై రెండు పాయింట్ మూడు నాలుగు కోట్లు రిలీజ్ శాంక్షన్ అయిపోయింది శాక్షన్ అయిపోయినా అదే రోజు నూట పద్నాలుగు కోట్లు రిలీజ్ చేసి రిలీజ్ చేయడం ఇది మంచి పరిణామంగా మనం భావించాలి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ సిక్స్ పర్సెంట్ రిలీజ్ చేసేది అంతే కదండి టూరిజం డెవలప్ అయితే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తమైంది ఆర్థిక వ్యవస్థ టూరిజం ఒకటే ఏకైక ఇది తొమ్మిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల తెర ప్రాంతం మనం ఎప్పుడు చెప్పుకుంటాం గుజరాత్ వాళ్ళు మరి ఆ ప్రాంతం ఉపయోగించుకుంటే ఇండస్ట్రీస్ రావాలి పరిశ్రమలతో పాటు ఉద్యోగాలు ఉపాధి ఇవన్నీ కూడా ఉంటాయి దానికి అనుబంధంగా మిగతాయి కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం అఖండ గోదావరి ప్రాజెక్టు దగ్గర టూరిజం రిసార్ట్స్ డెవలప్మెంట్ అది రిసార్ట్ డెవలప్మెంట్ దానివల్ల వెంటనే నిధులు వచ్చినాయి కాబట్టి పనులు కూడా స్టార్ట్ అవుతాయి ఇది మంచి పరిణామంగా మనం భావించాలి లేకపోతే రెండు రాష్ట్రాలకి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ నేను సాయంత్రం తాజ్ హోటల్లో కానీ దానికంటే ముందర ప్రధానమంత్రితో భేటీ అది దాని తర్వాత ఆయన చేసినటువంటి ట్వీట్ ఎప్పుడో గాంధీనగర్ లో కలిసినప్పుడు ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉందో ఇప్పటికీ అదే ఉంది అంటూ ఆయన ట్వీట్ చేసి ఆయన పిఎం ఏంటి ప్రధానమంత్రికి మధ్య ఉప ముఖ్యమంత్రికి మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏంటి డెఫినెట్ గా అండి మీరు చెప్పినట్టు ఆయన ఇప్పుడు మూడోసారి ప్రధానమంత్రి కానీ మొదటిసారి ప్రధానమంత్రి గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు ఆయన తెలిసాడు గాంధీనగర్ లో అప్పుడు ఏదైతే ఆయనలో చూశాడో ఈ దేశానికి ఇటువంటి వ్యక్తి దూరదృష్టి గల వ్యక్తి మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఆ రోజు కోరుకున్నాడు ఆ రోజు నుంచి ఈ రోజుకి మధ్యలో కొంతకాలం విభేదాలు చిన్నగా వచ్చినాయి ఆ రాష్ట్ర విభజన పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత ఎప్పుడు కూడా మోదీ గారిని ఒక్క మాట కానీ అనలేదు ఈ దేశానికి దూరదృష్ట నేత ఆయన ఉంటేనే దేశం బాగుంటుందని పలు సందర్భాల్లో పవన్ గారు చెప్పారు అదే ఇది అదే ఆప్యాయత అనురాగం ఆయనలో చూశాను నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ ముప్పై నిమిషాల సమావేశంలో ఆయన యొక్క ఆలోచనలు నాకు బాగా అని చెప్పి ఆయన ట్వీట్ చేయటం మోదీ గారు కూడా అదే స్వాగతంతో ఈయన్ని కూడా అలింగనం చేసుకుంటాం అన్ని మనం చూసాం ఏదైనా కానీ ఒక తెలుగు వాళ్ళగా చాలా రోజుల తర్వాత ఒక మంచి వాతావరణం మనకి ఢిల్లీ గడ్డ మీద ఫినిషింగ్ టచ్ లాగా ఆయన ట్రీట్ ఇచ్చారు తెలుగు రాష్ట్రాలే అది చాలా కీలకం అండి కేశవ్ గారు అంటే ఇది మంచి వాతావరణం ఒకప్పుడు మనం చూసాం సహజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎంపీ కాబట్టి గతంలో మల్కాజ్ గిరి ఒక వాతావరణం ఎంపీలంతా డిన్నర్ ఇచ్చారు డిన్నర్ ఇచ్చినందుకు డిన్నర్ పోయినందుకు బాలశౌరి గారిని పక్కన పెట్టాడు ఆయన అనుకోకుండా ఇప్పుడు ఆ దాంట్లో కీలకంగా ఉన్నాడు బాలశౌరి గారు లైజనింగ్ బాగా ఉంటాడు ఎంపీలతో ఉంటాడు కాబట్టి ఆయన ఎవరి వైపు ఉన్నాడు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నాడు వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని అన్ని శాఖలు తిరగటం నిన్న సాయంత్రం జరిగిన దాంట్లో చూస్తే అండి కనులకు విందుగా అంటే రాష్ట్రాలు విడిపోయినా మేమంతా ఒకటైన భావన అక్కడ కనపడింది దాంట్లో అనురాగ్ ఠాగూర్ కూడా వచ్చారు పురంధేశ్వరి గారు వచ్చారు మంత్రులు మంత్రులు ఆ మంత్రులు అందరూ కనపడ్డారు మనకి పెమ్మసాని గారు వచ్చారు వీటితో పాటు రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు ఎంతో ఆప్యాయతగా అలింగం చేసుకున్న ఫోటోలు చేసాము వీళ్ళతో పాటు తెలంగాణ నుంచి కూడా మనం చూస్తే గనుక కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు శబరి ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు తర్వాత భరత్ విశాఖపట్నం నుంచి తర్వాత హరీష్ మాధుర్ అమలాపురం నుంచి వీళ్ళందరినీ చూస్తే చాలా రోజుల తర్వాత ఒక మంచి వాతావరణం కలిగి ఒక ఐక్యత వాతావరణం చూపించారు మొత్తం ఐక్యత రాష్ట్రాలకు చెందినటువంటి ఎన్డీఏ ఎంపీలు ఎన్డీఏ ఎంపీలు ఆ ఎన్డీఏ ఎంపీలు ఈ ఐక్యతే కావాలి కదండి ఈ ఉత్సాహంలో ఈ మధ్యలో తెలంగాణ ఎంపీలు కూడా సమావేశం మోదీ గారు అయ్యారు పవన్ గారు కలిసిన తర్వాత ఇవన్నీ కూడా ఇండికేషన్ ఏమో జరుగుతుంటే మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత ఎన్డీఏ విజయోత్సవం ఆనందంలో ఉంది ఇదే సమయంలో తెలంగాణలో కూడా పార్టీ ముందుకెళ్ళండి వ్యతిరేకత వచ్చింది దాన్ని క్యాష్ చేసుకుని ముందుకెళ్లాలనేది ఆయన నింటిచ్చినట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఏదైనా గానీ ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా రోజుల తర్వాత కనులు విందుగా సముచిత గౌరవం సుచిత గౌరవం హండ్రెడ్ పర్సెంట్ మనం గర్వపడాల్సిన ఇది ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇంకా రాలేదని ఒకటి రెండు మూడు రోజులు వెయిట్ చేసే పరిస్థితి నుంచి ఈ రోజు వెనువెంటనే అందరూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం రాష్ట్ర నిధులు త్వరితగతిన విడుదల చేయటం సాయంత్రం ఆహ్లాదకరంగా విందు ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశాలకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి హయాంలో ఇలా ఎప్పుడైనా భేటీలు కానీ లేదా మీటింగ్ల తర్వాత విశ్లేషణలు కానీ రిజల్ట్స్ కానీ కనపడ్డాయి అసలు ఎందుకు కలిశారు అసలు మీటింగ్ సారాంశం ఏంటో కూడా ఎవరికి చెప్పాల ఆయన వెళ్ళేవాడు అక్కడ విజయసాయి రెడ్డి గారు ఒక వ్యక్తి కనపడేవాడు తప్పితే రాష్ట్రం నుంచి మంత్రులు ఎప్పుడు కూడా తీసుకెళ్ల ఇప్పుడు అట్లా కాదు గెలిచిన ఇద్దరు ఎంపీల్ని ఇద్దరు నాకు ఏంటి దేశంలో నేనేది చూపిస్తున్నాడు ఇద్దరు ఎంపీని పక్కన పెట్టుకున్నాడు మిగతా రెండు రాష్ట్రాల ఎంపీలతో విందేర్పాటు చేశారు ఈ దేశానికి నాయకత్వం ఇస్తే మోడీ గారిని కలిశారు ఏడుగురు సెంట్రల్ మినిస్టర్ కలిశారంటే గత ఐదు సంవత్సరాలు మనం ఏనాడు చూడాల రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకు ఇది కావాలి ఇది అడిగామనేది ఏ రోజు మనకు కనిపించలేదు కదా ఎందుకంటే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను ఇరవై నుంచి ఇంకా తిరిగి రాకముందర నిధులు విడుదల జరిగిందంటారు అంతే అండి ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం ఏడు ప్రాజెక్టు సానుకూలంగా స్పందించడం తర్వాత పిఠాపురం హాల్ట్గా రైల్వే కూడా వైష్ణవ్ గారు ఓకే చేయటం ఎన్ని పరిణామాలు మనం చూసుకుంటే ఇదొక్కటే ఎగ్జాంపుల్ గండికోట అఖండ గోదావరి ప్రాజెక్టుకి సంబంధించిన ప్రపోజల్స్ తీయంగానే నూట డెబ్బై రెండు పాయింట్ మూడు నాలుగు కోట్లు శాంక్షన్ చేయటమేంది ఏంది నిధులు కూడా నూట పద్నాలుగు కోట్లు ఒకే రోజు కలిసిన రోజు రిలీజ్ చేయటం ఇది చారిత్రాత్మక అంశంగా మనం భావించాలి నాయకత్వం వహిస్తుంది ఎవరు ఈ రాష్ట్రంలో ఆయన వల్ల మనకి ఏంటి అనేది ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి అనేది కలిగింది దాన్ని మనం సంతోషంగా ఉన్నాం థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది పార్టీ పరంగానే కాదు ఆయన పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా రాష్ట్రానికి మేలు చేసేటువంటి కొన్ని నిర్ణయాలు ఆయన ఢిల్లీ నుంచి ఇంకా బయలుదేరక ముందరే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినటువంటి సంకేతం అలానే రాష్ట్రం మొత్తానికి కూడా ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకి తాగునీటి సరఫరా కోసం జల్ జీవన్ మిషన్కి ఒక అప్రూవల్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పనులు మొదలు పెట్టడానికి ఒక మార్గం సుగమమైంది ఇక తెలుగు రాష్ట్రాల ఐక్యతను చాటే విధంగా ఎంపీలతో ఆయన నిర్వహించినటువంటి విందు రాష్ట్రాల అవసరాలు రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం ఆదుకోవాల్సిన అంశాలు ఇవన్నీ కూడా మొదటిసారిగా చాలా రోజుల తర్వాత ఢిల్లీ వేదికగా తెలుగువారి సమైక్యతను చాటినట్టుగా ఉందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్